నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు అశ్విని థాట్స్. మేము చాలా బాగున్నామండి, మీరందరూ కూడా బాగుండాలని ఆ లక్ష్మీ గణేష్ని వేడుకుంటున్నాను. ఈరోజు పంచాంగం డిసెంబర్ 30, 2023 శనివారం. ఈరోజు తిథి నక్షత్రం ఏంటి అదే సమయం వరకు ఉంది. ఈరోజు శుభ అశుభ గడియలు ఏంటి వీటితో పాటుగా ఈరోజు మంచిదేనా అనే విషయం కూడా చూద్దామండి. స్కిప్ చేయకుండా వీడియో ఎండింగ్ వరకు చూడండి. శ్రీ శుభకృత్ నామ సంవత్సరం దక్షిణాయనం, హేమంత ఋతువు, మార్గశిర మాసం, కృష్ణపక్షం. సూర్యోదయం 6:35 సూర్యాస్తమయం 5:44. మరి ఈరోజు తిథి ఏంటి అదే సమయం వరకు ఉందో ఇప్పుడు చూద్దాము. ఈరోజు తిథి మార్గశిర బహుళ తదియా తిథి డిసెంబర్ 29 శుక్రవారం 6:46 డిసెంబర్ 30 శనివారం 8:16 వరకు తదియా తిథి అనేది ఉంటుందండి. తదుపరి మార్గశిర బహుళ చవితి తిథి ప్రారంభమవుతుంది. మరి ఈరోజు నక్షత్రం ఏంటి అదే సమయం వరకు ఉందో ఇప్పుడు చూద్దాము. ఈరోజు నక్షత్రం ఆశ్లేష. ఆశ్లేష నక్షత్రం డిసెంబర్ 31 ఆదివారం తెల్లవారితే 4:48 వరకు ఉంటుంది. అంటే శనివారం పూర్తిగా ఆశ్లేష నక్షత్రం ఉంటుంది. తదుపరి మగా నక్షత్రం ప్రారంభమవుతుంది. యోగం విష్కుంభ రేపు తెల్లవారితే అనగా ఆదివారం తెల్లవారితే 2:54 వరకు. తదుపరి ప్రీతి కరణం విష్టి రాత్రి 9:46 వరకు. తదుపరి భవ రాత్రి 10:49 వరకు. తదుపరి బాలవ కౌలవ. చూసారు కదండి, ఇప్పుడు ఈరోజు శుభ అశుభ గడియలు చూద్దాము. ముందుగా అశుభ గడియలు చూద్దాము. అశుభ గడియల్లో ముందుగా వజ్రం 4:32 6:17 వరకు. దుర్మూర్తం 6:16 7:45 వరకు దుర్మూర్తం అనేది ఉంటుంది. రాహుకాలం 9:00 10:30 వరకు. యమగండం 1:41 నుండి 2:58 వరకు యమగండం అనేది ఉంటుంది. గులిక కాలం 7:13 8:30 వరకు. ఇవన్నీ ఈరోజు అశుభ సమయాలండి. మరి ఇప్పుడు ఈరోజు శుభ సమయాలు అనేవి చూద్దాము. శుభ సమయాల్లో ముందుగా బ్రహ్మముహూర్తం తెల్లవారితే 5:13 6:01 వరకు. అమృత గడియలు తెల్లవారితే 3:56 5:42 వరకు. అభిజిత్ ముహూర్తం 11:56 12:40 వరకు అభిజిత్ ముహూర్తం అనేది ఉంటుంది. ఇవన్నీ ఈరోజు శుభ సమయాలండి. మరి ఇప్పుడు ఈరోజు ప్రత్యేకతలు అనేవి చూద్దాము. మంచిదేనా అనే విషయం ప్రత్యేకతల్లో ముందుగా సంకటహర చతుర్థి అండి. సంకటహర చతుర్థి చవితి తిథి మరి ఈరోజే మొదలవుతుంది. మరి ఆ చవితి తిథి ఏ సమయం వరకు ఉంటుంది, సంకటహర చతుర్థి పూజ ముడుపు ఏ సమయంలో కట్టుకోవాలి, పూజా సమయాలు ఏంటి ఇలాంటివి, మరియు చంద్రోదయ సమయం, ఆర్గమించే సమయం ఇలాంటివి అన్నిటి సంబంధించిన వీడియో ఆల్రెడీ చేశానండి, అది అప్లోడ్ అయ్యింది. మీరు ఎవరైనా అవసరం అనుకుంటే నా ఛానల్లోకి వెళ్ళైనా చూడొచ్చు, లేదా వీడియో చివరి ఎండ్ కార్డ్స్లైనా మీకు కనిపిస్తుంది. మరియు ఈరోజు ప్రముఖ శాస్త్రవేత్త విక్రమ్ సారాభాయ్ గారి వర్ధంతి అండి. మరియు నటుడు చిత్తూరు నాగయ్య గారి వర్ధంతి కూడా. ఇవి ఈరోజు ప్రత్యేకతలు. మరి ఇప్పుడు ఈరోజు మంచిదేనా అన్న విషయం చూద్దాము. ఈరోజు ప్రత్యేకించి ఎటువంటి శుభకార్యాలు చేసుకోవడానికి అయితే ముహూర్తాలు లేవండి, సాధారణంగా రోజువారీ పనులు అయితే చేసుకోవచ్చు. చూసారు కదండి ఈరోజు పంచాంగం. వీడియో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అని మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఈ వీడియో అవసరం అనుకుంటే వాళ్ళకి ఈ వీడియో ఫార్వర్డ్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం అశ్విని థాట్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ బటన్ టచ్ చేసినట్లయితే ప్రతి నా వీడియో మీకు నోటిఫికేషన్ కింద వస్తుంది. ధన్యవాదములు.